नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस कार्मिक कर्षक प्रजा व्यतिरेक विधानालनु केंद्रम विडनाडाली वामपक्षाल डिमांड प्रपंचं गर्विंचदग्ग महनीयुडु अंबेडकर् निवाळुलर्पिंचिन दलित संक्षेम सेवा संघं एयूवीसी नियामकंपै तोलगिन उत्कंठ पूर्ति स्थायी वीसीगा आचार्य प्रसाद रेड्डी नियामकं आंध्र प्रदेश सदर्शन अंबेडकर् గుర్తుగా ప్రత్యేక కవర్ని విడుదల చేసిన తపాలా శాఖ నూతన ఎంబీ యాక్ట్ను రద్దు చేయాలి లేకుంటే ఉద్యమం తప్పదన్న కార్మిక సంఘం నేతల హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా విశాఖలో కూడా వామపక్ష పార్టీల నేతలు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు చేరుకుని ఆసిల్మెట కోడలి వరకు ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా వామపక్షాల నేతలు జేవీ సత్యనారాయణ మూర్తి కుమార్ మాట్లాడారు బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు స్టీల్ ప్లాంట్ బీహెచ్ఎల్ వంటి అన్ని పరిశ్రమల్లో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు ఇప్పటికైనా మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే నిలిపివేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు సమ్మె సైరన్ మ్రోగింది నివర్ తుఫాని సైతం లెక్క చేయకుండా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కార్మికుల చట్టాలను కఠినతరం చేసి కార్పొరేట్ కంపెనీల కొమ్ము కాస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే 18 సార్లు సార్వత్రిక సమ్మెలు చేశారు అయినప్పటికీ మోడీ విధానంలో మార్పు రాకపోవడంతో రాజ్యాంగ అవతరణ దినోత్సవం రోజున 19వసారి సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు తీవ్ర ఈదురుగాలులు వర్షంలో కూడా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక రంగాలు రైతులకు సంబంధించిన చట్టాలను సవరణ చేస్తూ నరేంద్ర మోడీ చట్టాలను కఠినతరం చేయడం నూతన బిల్లులు ఆమోదించడం వాహన సవరణకు సంబంధించి 897 నోటిఫికేషన్ తీసుకురావడం వంటి అనేక చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు తలపెట్టారు స్టీల్ ప్లాంట్ని పోస్కోకి ఇవ్వడం పోర్ట్ రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వంటి విధానాలను కార్మికలోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అదాని అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలు కట్టపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది అసంఘటిత కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు వీరందరికీ 21,000 కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఆశ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా ప్రకటించాలని అనేక నిరసనలు ఉద్యమాలు చేశారు ఇలా అనేక సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలిపించే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా 19వసారి ఈ సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది వాస్తవానికి కార్మికుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తా ఉన్నాం కార్మికులకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే పద్ధతుల్లో ఇప్పుడు దాకా ఉన్నటువంటి 32 చట్టాలని 4 కోట్ల కింద మార్చేసి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ యాజమాన్యాలకు తాకట్టు పెట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరైంది కాదు కార్మికులకు 8 గంటల పనిదినంగా ఉన్నటువంటి దాన్ని 12 గంటలకు మార్పు చేసి సంక్షేమంగా ఇచ్చేటటువంటి పిఎఫ్ ఈఎస్ఐలు కూడా యాజమాన్యాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని ప్రభుత్వం ఎప్పుడైనా వాటిని సవరణ చేయవచ్చు అనేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నారు దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ఇక్కడ విశాఖపట్నంలో ఇదే పారిశ్రామిక కేంద్రం మన రాష్ట్రానికి మరి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కదిలొచ్చి తమ విధానాలను మార్చుకొని కార్మిక అనుకూల విధానాలు అవలంబించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమ్మె ద్వారా నరేంద్ర మోడీ గవర్నమెంట్ కి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం అయ్యా మోడీ గారు నువ్వు ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలి అలాగే ఏదైతే కార్మికులకు నష్టం చేసే
విధానాలు తీసుకొస్తున్నావో, కార్మిక చట్టాలు మారుస్తున్నావో, ఆ కార్మిక చట్టాల మార్పుని వెంటనే ఉపసంహరించాలి. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలి. ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ అనేది అమలు చేయాలి. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నష్టం చేసే జీవో నంబర్ 21ని రద్దు చేయాలి. మోటా కార్మికులకి, తోపుడు బల్ల కార్మికులకి వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ మొదలగు వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రదర్శన, ఈ సమ్మె వలన ప్రభుత్వం కనువిప్ప కరక్కపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని గద్ద దింపుతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలకి ఈరోజు సమ్మె జరుగుతుంది. విశాఖ ఉక్కులో ఇప్పటికే 199 మంది సమ్మెలో 30,000 మంది పాల్గొన్నారు. అలాగే పోర్టులో 10,000 మంది ఇవాళ ఉన్నటువంటి బీహెచ్పీలోని మొత్తం కార్మికులందరూ కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సమ్మె అనేది ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి, విశాఖ ఉక్కుని పాస్కోకి ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే, గతంలో 98లో కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తిప్పి కొట్టగలిగింది ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను వినడకపోతే ఈ బీజేపీ గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోకపోతే మటుకు ప్రభుత్వ రంగాన్ని కాపాడు. అలాగే లేబర్ కోడ్ ఏదైతే ఉన్నాయో చట్టాలు సమ్మె చేసే హక్కు ఉండాలని చెప్పేసి వేళ ఉన్న హక్కులను కాపాడడం కోసం పోరాటం అనేది జరుగుతుంది. మరింత పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంక్షేమ సేవా సంఘం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా బీచ్ రోడ్ వైఎంసీఏ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బెజవాడ రాంబాబు మాట్లాడారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా ప్రపంచానికే ఆదర్శవంతమైన ఉత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. ఈ దేశంలో ఎవరు కూడా రాయలేకపోయా రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వైఎంసీఏ దగ్గర నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ చేసి మరి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా కొనసాగించడం జరిగింది. మరి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 17 రోజులు అంబేద్కర్ కష్టపడి ఈ భారతదేశానికి ఒక శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు రాజ్యాంగాన్ని రాశారు. మరి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కూడినటువంటి రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి ఆయనకు మన దేశ ప్రజలందరూ కూడా ఆయన్ని గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా మరి ఏదైతే రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగాన్ని ఇంకొక తప్పుతో పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, అది ఏమాత్రం మంచిది కాదు. మరి ఏదైతే ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని రక్షించి ప్రజలకు సరైనటువంటి స్వేచ్ఛ, సమృద్ధ, సమానత్వాన్ని కలిగించాల్సినటువంటి గురుదారమైనటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం అన్నట్టుగా ఈ రాజ్యాంగాన్ని కూడా మన దేశ భారతదేశ పౌరులందరూ కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మరి ఈ మీడియా మిత్రులందరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకంపై ఏడాదిన్నరగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న ప్రసాద్రెడ్డినే పూర్తిస్థాయి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏయూలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు పీవీజీడీ ప్రసాద్రెడ్డి యూనివర్సిటీలో పలు హోదాల్లో పనిచేశారు. గత ఏడాది ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీసీగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రసాద్రెడ్డి ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన్నే వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 1894లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ప్రముఖుల సందర్శనలకు స్మృతి చిహ్నంగా భారత తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్లను విడుదల చేస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో బోట్ క్యారీడ్ పోస్టల్ కవర్ను విడుదల చేసిన తపాలా శాఖ ఇప్పుడు ట్రైన్ క్యారీడ్ స్పెషల్ కవర్ను విడుదల చేసింది. డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్, తపాలా శాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం వెంకటేశ్వరరావులు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1894లో డాక్టర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ సందర్శనకు ట్రైన్లో వచ్చారని, ఆ చారిత్రక ఘటనకు గుర్తుగా ట్రైన్ క్యారీడ్ స్పెషల్ కవర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సెలబ్రేటెడ్ ది 75 years old visit of Dr. Ambedkar, who is the architect of our constitution and a great leader of our country. Who, because of his vision only, we got immensely benefited. So they have released a train carriage special cover to make it memorable, that 75 years old visit to east coastal area of Andhra Pradesh. Thank you very much. Baba Sahib, Dr. B.R. Ambedkar, 1994లో ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం జరిగింది. తపాలా శాఖ ఈ స్పెషల్ కవర్ని క్యారీడ్ కవర్గా రిలీజ్ చేయడం జరిగింది. క్యారీడ్ కవర్ అంటే ఏదైనా ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భంలో ఆయా వ్యక్తులు కానీ లేదా ఎవరైనా కానీ ఆ ప్రయాణించినటువంటి ప్రయాణ సాధనాల లేదా వేరే విశేషమైన కొన్ని విశేషాలను తీసుకొని ఒక చోట నుంచి వేరొక చోటికి ఆ కవర్ని చేరేసి రెండు చోట్ల మరి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మరి మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేము బోట్ క్యారీడ్ కవర్ని రిలీజ్ చేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో. ఆయన మరి ఆయన సతీమణితో గాంధీ గారు సతీమణితో పాటు రాజోలు పర్యటించడం జరిగింది. అప్పుడు ఆయన గోదావరి నదిని బోట్లో దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని మేము బోట్ క్యారీడ్ కవర్ రిలీజ్ చేశాం. అలాగే ఈరోజు అంబేద్కర్ గారు మరి ఆంధ్రప్రదేశ్ పర్యటించినప్పుడు ఆయన ట్రైన్లో ప్రయాణించడం జరిగింది. విశాఖపట్నం నుంచి మరి తుని తర్వాత రాజమండ్రి, అలా ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన ట్రైన్లో పర్యటించి చివరికి చెన్నై నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగిందని తెలిసింది. ఆ సందర్భంగా మేము ఇప్పుడు ఈ క్యారీడ్ కవర్ని ఇక్కడ విశాఖపట్నాన్ని రిలీజ్ చేసి తుని వారికి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆటో యూనియన్ డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు, ఆటో యూనియన్ నాయకుడు మధు మాట్లాడారు. వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు తెచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన మోటార్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు. ఈ సమ్మెలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. సంపూర్ణంగా సమ్మె జయప్రదాన్ని, అత్యంత జయప్రదంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అన్ని పారిశ్రామిక ప్రాంతాలు, అన్ని పరిశ్రమలు కూడా ఈరోజు కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నాయి. స్వచ్ఛందంగా ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరవాలని కోరుతున్నాం. కార్మికుల డబ్బులు, బిల్డింగ్ కార్మికులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకునే విధంగా మార్చుకున్నారు. పరిశ్రమలను ప్రైవేట్ చేయబోతున్నారు. కార్మిక చట్టాలన్నింటినీ కూడా యజమానులకు ఇష్టంగా, యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారు. యజమానులకు అనుకూలమైనటువంటి విధానాలు చేపట్టినంత కాలం ఖచ్చితంగా కార్మికవర్గం పోట్లాడుతూ ఉంది. నువ్వు కేవలం కార్పొరేట్ల కోసమే 16 లక్షల కోట్ల పైగా కార్పొరేట్లకి అనుకూలంగా ఖర్చు పెట్టారు. కార్మికులకు మాత్రం కనీసం కరోనా సమయంలో కూడా నెలకి 10,000 రూపాయలు ఇవ్వమంటే పని లేని వాళ్ళకి కనీసం జీతం కూడా కల్పించలేదు. ఎలా బ్రతుకుతారనేటువంటి విషయం లేదు. అన్ని విధాలా కూడా కార్మికులు అణిచేదానికి, తొక్కేదానికి, కార్పొరేట్లకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించేదానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది. అందుకనే ఈరోజు జీతభత్యాల కోసం కాదు, కార్మిక వర్గం మోడీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈరోజు పిలిపోవడంలో భాగంగా సీతమ్మధార జంక్షన్ వద్ద అల్లూరు సీతారామరాజు ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమం చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం నూతన మోటార్ సవరణ బిల్ను వెంటనే ఆపాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 21 వెంటనే రద్దు చేయాలి. అలాగే పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలి. అలాగే ఈ నగరంలో ఉన్న ప్రైవేట్ ఫైనాన్స్లో ఆటో డ్రైవర్లపై పెడుతున్న వేధింపులు తక్షణమే ఆపాలి. వెంటనే పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలని పలు డిమాండ్లతో ఆటో డ్రైవర్ల యొక్క నిరసన బంద్ కూడా జయప్రదం చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రవేశపెట్టిన నూతన సవరణ బిల్లు వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ల ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టింపని స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గాజువాకలో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు అరుణ్ కుమార్, సంధ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా యాజమాన్యం దానిని బేఖాతరు చేస్తుండడం దారుణమన్నారు. యాజమాన్యం ఫీజుల పేరిట తమను ఒత్తిడికి గురిచేయడం సరికాదని ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. పెరిగిపోవడం వల్ల రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని ఒక విధంగా తెల్లదని దోచుతుంటున్నాయండి. విద్యను ప్రసాదించి విజ్ఞానాన్ని ప్రసాదించిన ప్రైవేట్ స్కూళ్ళు వేళ విద్యా విజ్ఞానాల కోసం కాదు, పాఠశాలలు ఓన్లీ వ్యాపారం కోసం అన్నంత వ్యాపారపు ధోరణిలో ఉంటున్నాయి. వీళ్ళు స్కూల్ వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఎలా తయారంటే ఇది విజ్ఞానాన్ని ప్రసాదించే అంశాన్ని పక్కన పెట్టి కేవలం లాభార్జన కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈవేళ ఈవేళ పాఠశాలల్ని ఓన్లీ వ్యాపారాత్మక కేంద్రాలకు మార్చేశారండి. ఇది చాలా దారుణమైన పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నేపథ్యంలో ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు వచ్చి ఏం చెప్పారంటే స్కూల్ వాళ్ళని మీకు గత ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఒకటే కోరుకుంటున్నాము, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఏదైతే ఒక ట్యూషన్ ఫీజు నిర్ణయించాయో కట్టమని చెప్పి ఆ ట్యూషన్ ఫీజు మాత్రం కడదామని మేము స్కూల్ చుట్టూ రోజు తిరుగుతున్నామండి. కానీ స్కూల్లో యాజమాన్యం మాత్రం మేము ప్రభుత్వ ఆదేశాలని మేము పట్టించుకోము అనేసి ప్రభుత్వ ఆదేశాలని బీఖాతర చేస్తూ మొత్తం ఫీజు పే చేయమని తల్లిదండ్రులపై ఒత్తిడి గురి చేస్తున్నాయి. పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు కూడా ఈ క్లాసుల్లో పిల్లల్ని ఒత్తిడి గురి చేస్తున్నారు. ఏమనంటే క్లాస్ అయినప్పుడు పక్కన ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ చూస్తారని తెలిసి కూడా మీ పేరెంట్స్ చెప్పండి ఫీజు కట్టమని చెప్పి కట్టకపోతే మీ క్లాస్ మిమ్మల్ని బయటకు తీసేస్తాం, మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ మీకు ఇవ్వలేము, మేము డిస్కనెక్ట్ చేస్తామని చెప్పి పిల్లలు బెదిరిస్తున్నారు. సో పిల్లలు ఆ రకంగా భయపడుతున్నారు. వాళ్ళని చూసి తల్లిదండ్రులు కూడా ఆందోళన గురవుతున్నారు. ఒక విధంగా స్కూల్ ఇవాళ తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాయండి. మార్చి 23 నుంచి మనకి లాక్డౌన్ అనేది గవర్నమెంట్ పెట్టిందండి. ఆ రోజు నుంచి ఏప్రిల్ మే ఇప్పుడు కూడా స్కూల్స్ ఈరోజు వరకు తెరవలేదండి. ఈరోజు వరకు కూడా స్కూల్స్ తెరవలేదు పూర్తిగానే. ఈరోజు వరకు తెరవకుండానే ఏప్రిల్ నుంచి ఫీజులు స్కూల్ ఫీజు కట్టండి, మా పూర్తి ఫీజులు కట్టండి, అలాగే ఫీజులు మొత్తం పే చేయాలి, స్పెషల్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, బిల్డింగ్ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ కలిపి కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు సార్. అలాగే లాస్ట్ ఇయర్ ఫీజుకి మళ్ళీ ఈ సంవత్సరం ఫీజుకి కూడా కొంత హైక్ అన్నది జరిగింది. 12-13% హైక్ చేశారు. అది ఫస్ట్ మేము ఈ లాక్డౌన్కి ముందునే మేము అడగడం జరిగిందండి. ఈ ఫీజులు హైక్ చేశారంటే వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ టైం మేము కమిట్మెంట్ మాకు పేరెంట్స్ ఇచ్చారు, 25% పెంచడానికి పేరెంట్స్ కమిట్మెంట్ ఇచ్చారు, కానీ మేము దాని అప్పుడు 12% ఇప్పుడు 12% పెంచామని చెప్పారు. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఎప్పుడైతే మేము అందరం పేరెంట్స్ అందరూ కలిసి అడగడం జరిగిందో దానికేమో ఆ హైక్ చేసిన ఫీజు అవుతుందో అది మాత్రం తగ్గించేస్తారు. నగరంలో మరిన్ని ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మరిన్ని ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట పలు నగరాల్లో 560 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో 47 కొత్త కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నగరంలో 30 చోట్ల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ఇవి అందుబాటులో లేని ప్రాంతాల్లో కొత్తగా మంజూరైన అర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయనున్నారు.
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలో ఎల్ఐసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఎల్ఐసీ భవనం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ రమణాచలం, ఉద్యోగి సునంద మాట్లాడారు. లాభాల బాటలో నడుస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లను అమ్మడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు కార్మికుల హక్కులు కాలరాసే విధంగా చట్టాలు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎల్ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మీ అందరం కూడా పాల్గొంటున్నాం. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి చాలా గట్టి హెచ్చరిక పంపబోతున్నాం. అదేంటి అంటే, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థల మీద ఇదే విధంగా దాడి కొనసాగితే, అదేవిధంగా పర్మనెంట్ నేచర్ ఉన్న ఉద్యోగుల్ని టెంపరీ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చితే దీనికి పెద్ద ఎత్తున నిరసన అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా పార్లమెంట్లో కొత్తగా తీసుకొచ్చిన 4 కోట్ల బిల్లుని, లేబర్ కోడ్లను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసి ఎంప్లాయీస్గా మేము విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో కలిపి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఎఫిలియేట్ అయ్యి ఈ సమ్మెను మేము కూడా దిగ్విజయంగా క్లాస్ 3 అండ్ 4 ఎంప్లాయీస్ చేస్తున్నాము. మా సమ్మె యొక్క ముఖ్య డిమాండ్స్ ఒకటే, పబ్లిక్ సెక్టర్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని. మేము ముఖ్యంగా ఎల్ఐసీలో ఐపీఓ ఈ మధ్యగా రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో అనౌన్స్ చేశారు ఎల్ఐసీలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఇస్తామని. దీనికి వ్యతిరేకంగా కూడా మేము ఈ సమ్మె చేస్తున్నాము. అలాగే న్యూ పెన్షన్ స్కీము, దీన్ని ఖచ్చితంగా పూర్తిగా స్క్రాప్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే 46 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు దాదాపు 80% కాళ్ళు చేతులు కోసినట్టయ్యే పరిస్థితి వచ్చిన అలాంటి లేబర్ కోడ్స్ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే కొత్తగా వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు, అది ఏ విధంగానూ రైతులకు బెనిఫిట్ కాదు కదా. కార్పొరేట్ రంగం అందులో ప్రవేశించడానికి వీలుగా ఈ ఫామ్ బిల్స్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అలాగే వీటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ సమ్మె ద్వారా మేము గవర్నమెంట్కి చెప్పేది ఒకటే, ప్రభుత్వ రంగం ఎన్నో రకాలుగా గవర్నమెంట్కి అతి కష్టకాలంలో కొన్ని 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎల్ఐసీగా మేము ఆదుకుంటున్నాము. ఇలాంటి ఎల్ఐసీ మీద కూడా మార్కెట్లో పెట్టి చౌకపారుగా అర్ధరాకి బేడాకి అమ్మే రోజులు వస్తున్నాయి, దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ సమ్మెలో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న దాదాపు 25 కోట్ల మంది సంఘటిత రంగము, అసంఘటిత రంగము కలిపి వీళ్ళందరికీ మేము వెనకాల ఉన్నాము. ప్రతి పోరాటానికి ఎల్ఐసీ ఉద్యోగస్తులుగా, క్లాస్ 3 అండ్ 4 ఉద్యోగస్తులుగా మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుందని మేము చెప్పడానికి ఎంతో ఉత్సాహపడుతున్నాము, గర్వపడుతున్నాము. రిషికొండ ఐటీ పార్క్లో నిర్మిస్తున్న మిలీనియం టవర్ బీకి 2.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఈ టవర్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని నిర్మాణానికి 10 కోట్లు కేటాయించగా అందులో తొలుత 7.5 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు మిగిలిన 2.5 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాజ్యాంగ అవతరణ దినోత్సవం కార్యక్రమాన్ని బీచ్ రోడ్లో నేచర్ క్యూర్ ఆసుపత్రిలో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ, గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకల విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ జడ్జి కేవీవీ బుల్లికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూపాకల విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రవికుమార్ మాట్లాడుతూ, విభిన్న వర్గాల మతాల వారు కలిసి ఉండే భారతదేశంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అమెరికా రాజ్యాంగాన్ని 4 నెలల్లో రచిస్తే మన రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాలు 8 నెలల 16 రోజుల సమయం పట్టిందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నేచర్ క్యూర్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, గాయత్రి వెల్ఫేర్ కల్చర్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు నగర సీనియర్ సివిల్ జడ్జి అయిన శ్రీ కేవీవీ బుల్లకృష్ణ గారు విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చేశారు.
ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో జన్మించి అతి కష్టపడి మహోన్నతమైన స్థితికి ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడు. వారు భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 8 నెలల 16 రోజుల కాలంలో రచించడం జరిగింది. భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్న ఈ దేశంలో మనకి అందరికి కూడా సమాన హక్కులు కల్పించడానికి అంబేద్కర్ చాలా కృషి చేశారు. మన పొరుగు దేశమైన అమెరికాలో రాజ్యాంగం రాయడానికి 4 నెలల సమయం పట్టింది. మనకి ఎంతో కాలం పట్టింది ఇక్కడ. అందుకనే భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి అనేక విధాలుగా ప్రజలు పరిపాలన కూడా ఇక్కడ కొనసాగుతూ వస్తున్నది. ఈ విషయాల్ని మన బుల్లికృష్ణ గారు మన జడ్జి గారు తెలియజేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నౌకాదళ దినోత్సవాన్ని సాదాసీదేగా నిర్వహించాలని సంబంధిత వర్గాలు నిర్ణయించాయి. డిసెంబర్ 4 నేవీ డేను పురస్కరించుకుని ఏటా విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్తాన్పై సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 4 ఆర్కే బీచ్లో సాహస విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. దీనికి వారం ముందు నుంచి రిహార్సల్స్ చేస్తుంది. ఆ రోజు ప్రదర్శన చూడడానికి వేలాది మంది ప్రజలు బీచ్కు తరలి వెడతారు. అయితే కోవిడ్ కారణంగా ఈసారి ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే యథాప్రకారం ఆ రోజు ఉదయం బీచ్ రోడ్లో అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, కలెక్టర్ వినయ్ చంద్, సిపి మనీష్ కుమార్ సిన్హాలు నివాళులు అర్పిస్తారు. ఇవి కాకుండా రక్తదాన శిబిరాలు, మొక్కల పెంపకం, బీచ్ క్లీనింగ్ వంటి కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నట్లు సమాచారం. The first Marine Commando has touched down successfully the warships of the Indian Navy. They are ready. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం విడనాడాలి. వామపక్షాల డిమాండ్. ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు అంబేద్కర్, నివాళులర్పించిన దళిత సంక్షేమ సేవా సంఘం. ఏయుబీసీ నియామకంపై తొలగిన ఉత్కంఠ, పూర్తిస్థాయి వీసీగా ఆచార్య ప్రసాద్ రెడ్డి నియామకం. '1894లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించిన అంబేద్కర్, గుర్తుగా ప్రత్యేక కవర్ను విడుదల చేసిన తపాలా శాఖ. నూతన ఎంబీ యాక్ట్ను రద్దు చేయాలి, లేకుంటే ఉద్యమం తప్పదన్న కార్మిక సంఘం నేతల హెచ్చరిక. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.